హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో మనకి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అవైలబుల్గా ఉన్నారండి సో ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్రీ క్లాసెస్ అయితే మనకు అవైలబుల్గా ఉంటాయండి అందరూ కూడా ఉచితంగా ఫ్రీ క్లాసెస్ వినవచ్చు మీరు ఇక్కడ కూడా నేను కూడా వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్గా ఇక్కడైతే ఉండడం జరిగిందండి సో నా క్లాసులు కూడా మీరు ఉచితంగా వినవచ్చు ఇండియన్ కోచ్ హిస్టరీ కోచ్ ఎకనమీ కోచ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ అన్ని క్లాసులు అయితే ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి మరి అనక్కడ మీ పేరుతో ఇరవై ఐదు ఇరవై ఎనిమిదవ తేదీలో మరి సబ్స్క్రిప్షన్ అయితే ఇక్కడ మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి సిక్స్ మంత్స్కి కానీ మీకు ఆఫర్ ప్రైజ్ వచ్చేసి ఆరు వేల ఏడు వందల ముప్పై మూడు రూపాయలుగానే ఉన్నట్లుగా మనకైతే ఇక్కడ తెలుస్తుందండి సో సేవ్ ఎంత పదహారు వందల ఎనభై రెండు మీకు సేవ్ అవుతుంది మన కోడ్ యూజ్ చేయాలండి ఇక్కడ ఆర్కే టీటెన్ ఇది ఒక మంచి అవకాశం అండి ఇప్పుడు కనుక మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదవ తేదీలో మాత్రమే ఇదైతే ఉంది డ్యూల్ ఎడ్యుకేటెడ్ సెషన్ ఇరవై ఐదు ఇరవై ఐదవ తారీఖు ఏప్రిల్ ఇరవై ఐదవ తారీఖున ఉందండి అందరూ కూడా ఫాలో అవ్వచ్చు నెక్స్ట్ మీ ఎనీథింగ్ పేరుతో ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తారీఖున సతీష్ కుమార్ సార్ అయితే అందుబాటులో ఉంటారండి అందరూ కూడా గమనించాలి నెక్స్ట్ వెబినార్ ఉందండి రమేష్ దబ్బి సార్ గారు అయితే ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన మీకు అందుబాటులో ఉంటారు అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి లింక్స్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ రెస్టిడెంట్కి సంబంధించి ఫుల్ లెంత్ టెస్ట్ అండి మనకి స్కాలర్షిప్ టెస్ట్ మే ఫస్ట్లో ఉంది అందరు కూడా మరి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ కంపల్సరిగా ఈ ఏ కోర్స్ తీసుకోవాలన్నా కూడా అంతేకాకుండా ఫ్రీ క్లాసులు వినాలన్నా కూడా మన కోడ్ యూజ్ చేయండి ఆర్కే టీటెన్ ఓకే మీకు అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి ఓకే ఎవ్రీథింగ్ ఇస్ సెట్ లెట్స్ క్రాక్ ఇట్ సో ఫ్రెండ్స్ డైలీ కరెంట్ అఫేర్స్ మరియు జీకేలో భాగంగా ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలకు సంబంధించిన కరెంట్ అయితే మనం చూద్దామండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ వన్ ప్యాట్రిక్ అచీనీ ఇటీవల ఏ దేశానికి నూతన ప్రధానమంత్రిగా తిరిగి నియమితులు కావడం జరిగింది ప్యాట్రిక్ అచీని ఏ దేశానికండి ఆప్షన్ ఏ ఐవరీ కోస్ట్ ప్యాట్రిక్ అచీని ఐవరీ కోస్ట్ ప్రధానమంత్రిగా అధ్యక్షులు అలస్సేన్ ఔటారా తిరిగి నియమించారు అతను మార్చి రెండు వేల ఇరవై ఒకటిలో ప్రధానమంత్రిగా నియమితులయ్యారు అమాడావ్ గోన్ కౌలీ భాలి మరియు హమేద్ బకయోకో తర్వాత మూడేళ్లలో మరి పశ్చిమ ఆఫ్రికా రాష్ట్రంలో మూడవ ప్రధానమంత్రిగా పనిచేయడం అయితే చూడవచ్చు ఐవరీ కోస్ట్కి నెక్స్ట్ వన్ రక్షణ రంగానికి చేసిన కృషికి మెచ్చి ప్రతిష్టాత్మకమైన ఎంటర్ప్రైన్య లీడర్షిప్ అవార్డు అందుకున్న ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ అటామిక్ అటామిక్స్ గ్లోబల్ కార్పొరేషన్ యొక్క ఇండియన్ అమెరికన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పేరేంటి ఆన్సర్ ఆప్షన్స్ అండి విజయ్ వివేక్ లాల్ వివరాలు చూద్దాము ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ అటామిక్స్ గ్లోబల్ కార్పొరేషన్ యొక్క ఇండియన్ అమెరికన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వివేక్ లాల్ను రక్షణ రంగానికి ఆయన చేసిన కృషికి మెచ్చి ప్రతిష్టాత్మకమైన ఎంటర్ప్రెన్య ఎంటర్ప్రెన్యూర్ లీడర్షిప్ అవార్డుల కోసం ఎంపిక చేసింది మరి ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో స్థాపించబడింది మరియు ఇది భారతదేశము యుఎస్ వాణిజ్య సహకారానికి ప్రధాన ద్వైపాక్షిక ఛాంబర్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ ఇండియా ఇంటర్నేషనల్ కాన్క్లేవ్ రెండు వేల ఇరవై రెండులో శాంతి ప్రతిష్టాపనలో కృషి చేసిన కృషి కృషికి గ్లోబల్ పీస్ అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారు ఎవరు మరి సరైన సమాధానం ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి బబితా సింగ్ ఎవరు బబితా సింగ్ ఆసియా ఆఫ్రికా కన్సాల్టియం సహకారంతో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ కాన్క్లేవ్ రెండు వేల ఇరవై రెండులో విద్య క్రీడలు కళ సంస్కృతి మరియు దౌత్యము ద్వారా శాంతిని పెంపొందించడంలో ఆమె చేసిన కృషికి సీనియర్ వ్యవస్థాపకురాలు బబితా సింగ్ గ్లోబల్ పీస్ అంబాసిడర్గా ఎంపికయ్యారు నెక్స్ట్ వన్ ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత క్లిష్టమైన లైఫ్ ఫైర్ సైబర్ డిఫెన్స్ డ్రిల్ ఏ సంస్థ సహకారంతో ఈ డ్రిల్ నిర్వహించనుంది ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి నాటో నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్ నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్ ద్వారా గుర్తింపొందిన సైబర్ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత క్లిష్టమైన లైఫ్ ఫైర్ సైబర్ డిఫెన్స్ డ్రిల్లను చేపట్టనుంది ఎస్టోనియాలోని నాటో కోఆపరేటివ్ సైబర్ డిఫెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రకారము ద్వైవార్షిక షీల్డ్ ఈవెంట్స్ మరి నిజ సమయ దాడులకు వ్యతిరేకంగా జాతీయ ఐటీ సంస్థలు వ్యవ వ్యవస్థలు మరియు కీలకమైన మౌలిక సదుపాయాలను రక్షించే సైబర్ సెక్యూరిటీ నిపుణుల నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఇది రూపొందించబడినదిగా మనకైతే తెలుస్తుంది నెక్స్ట్ వన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని క్యాలిఫోర్నియాలో ఉన్న బిలిటీ ఎలక్ట్రిక్ ఇంక్ బిలిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీ వీలర్ తయారీ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనుంది సరైన సమాధానం ఆప్షన్ ఏ తెలంగాణ సరైన సమాధానం తెలంగాణ అండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న బిలిటీ ఎలక్ట్రిక్ ఇంక్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీ వీలర్ తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయాలనే ఉద్దేశాన్ని ప్రకటించింది రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో రెండు దేశాల్లో ప్లాంట్ నిర్మించనున్నారు సంవత్సరానికి పద్దెనిమిది వేల ఎలక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగిన థర్టీన్ పాయింట్ ఫైవ్ ఎకరాల ఫేస్ వన్ రెండు వేల ఇరవై మూడులో పనిచేస్తుంది మరి రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై నాలుగు రెండు లక్షల నలభై వేల ఎలక్ట్రిక్ వెహికల్ ఉత్పత్తి సామర్థ్యంతో రెండు వందల ఎకరాల పెద్ద సౌకర్యం అయితే అందుబాటులోనికి వస్తుంది అన్నట్లుగా తెలియజేశారు నెక్స్ట్ వన్ ఏటా ఏప్రిల్ ఇరవై నాలుగున జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు అయితే ఏ సంవత్సరం నుంచి ఈ దినోత్సవం నిర్వహించుకుంటున్నాం ఆప్షన్ ఏ అండి రెండు వందల రెండు వేల పది నుంచి ఏటా ఏప్రిల్ ఇరవై నాలుగున జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు రెండు వేల పదిలో తొలిసారిగా ఈ దినోత్సవాన్ని జరుపుకున్నాం మరి భారతదేశంలో ఏడు వందల యాభై జిల్లాలు మరియు ఆరు వేల బ్లాక్లతో పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా పాలించబడే ఆరు లక్షల గ్రామాలు ఉన్నాయి పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూట్ భారతదేశంలోని పురాతన పాలక సంస్థల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు పంచాయతీ అనేది పంచ్ మరియు ఆయత్ పదాల కలయిక పంచ్ అనే పదానికి ఐదు మరియు ఆయత్ అనే పదానికి అసెంబ్లీ అని అర్థము నెక్స్ట్ ఫ్రాన్స్ నూతన అధ్యక్షుడిగా ఇటీవల తిరిగి ఎన్నికైన వారు ఎవరు ఆప్షన్ఏ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండున మెరైన్ లీ పెన్ను ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఓడించి ఫ్రాన్స్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు ఆయన తిరిగి ఎన్నికను స్వాగతించారు మరి మెరైన్లీ పెన్ మ్యాక్రాన్ చేతిలో ఓడిపోయిన తీవ్రవాద నాయకుడిగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ విదేశీ భారతీయ ప్రతి ప్రజలు అంటే ప్రతి ఒక్క పౌరులు ఓవర్సీస్ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ కోరారు అయితే దీనికోసం నూతనంగా ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పేరేంటి ఆప్షన్ బి అండి ఎలక్ట్రానిక్స్ ట్రాన్స్మీటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ వివరాలు చూద్దాం విదేశాల్లో ఉంటున్న భారతీయ కమ్యూనిటీ సభ్యులు ఓవర్సీస్ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర కోరారు మరి విదేశీ భారతీయ ఓటర్లకు ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ సదుపాయాన్ని పొడిగించే ఆలోచనలు కూడా ఉంది మరి సిఈసి నేతృత్వంలోని ప్రతినిధి బృందము మ్యారిషస్ మరియు దక్షిణాఫ్రికాను సందర్శించింది ఈ పర్యటనలో మ్యారిషస్ మరియు దక్షిణాఫ్రికా ఎన్నికల కమిషనర్తో సమావేశాలు జరిగాయి నెక్స్ట్ వన్ ఊర్జా ప్రవాహ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ఎక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్లో చేర్చడం అయితే జరిగింది ఆన్సర్ ఆప్షన్యండి గుజరాత్లో చూద్దాం ఊర్జా ప్రవాహ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ గుజరాత్లోని బారుచ్లోని ఇండియన్ కోస్ట్ గార్డ్లో చేర్చబడింది ఊర్జా ప్రవాహ రె ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు నాకు చేరుకుంది మరి ఇది కోస్ట్ గార్డ్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ ఫోర్ మహే మరియు కేలర కేరళ ఆపరేషనల్ కమాండ్ కింద ఉంటుంది సహాయక బార్జ్ ఊర్జా శ్రోత కూడా రెండు వేల నుంచి ఇక్కడే ఉంది ఓకేనా నెక్స్ట్ వన్ నీతి ఆయోగ్ నూతన వైస్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ బి అండి సుమన్ బేరీ రాజీవ్ కుమార్ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై రెండున ప్రధా పదవికి రాజీనామా చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వము ఆర్థికవేత్త మరి సుమన్ బేరీని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా నియమించింది మరి కుమార్ ఐదేళ్ల క్రితము నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ గా నియమితులయ్యారు కేబినెట్ కమిటీ రాజీవ్ కుమార్ రాజీనామాను ఆమోదించింది మరియు సుమన్ బేరీని నీతి ఆయోగ్ పూర్తికాల సభ్యునిగా మరియు తరువాత వైస్ చైర్మన్గా కూడా నియమించింది అతను ఒకటవ ఆమె రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ పదవి చేపట్టనున్నారు నెక్స్ట్ వన్ బయో ఎనర్జీ మరియు జీవ ఇంధనాల అభివృద్ధి కోసము భారతదేశం ఇటీవల ఏ దేశంతో అవగాహన ఒప్పందంకు దొచ్చుకుంది ఆప్షన్ డి బ్రెజిల్ బయో ఎనర్జీ మరియు జీవ ఇంధనాల కోసము భారతీయ బ్రెజిల్ అలయన్స్ అభివృద్ధికి కృషి చేయడానికి బ్రెజిల్ మరియు భారతదేశం అంగీకరించాయి మరియు ఇథనాల్ వర్చ్ ఇథనాల్పై వర్చువల్ ఇండియా బ్రెజిల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను కూడా ఏర్పాటు చేయనున్నాయి మరి స్థిరమైన జీవ ఇంధనాలు మరియు బయో ఎనర్జీని శక్తి పరివర్తనలో అంతర్భాగంగా చేయడానికి రెండు దేశాలు ప్రయత్నాలను అంగీకరించాయి ముఖ్యంగా పరిశ్రమలు రవాణా మరియు షిప్పింగ్ మరియు విమానయానము వంటి డీకార్బనైజ్డ్ చేయడము కష్టతరమైన ఇతర రంగాల కోసంగా మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ ఐక్యరాజ్యసమితి ప్రపంచ ప్రతినిధుల దినోత్సవాన్ని ఏ రోజున ప్రకటించింది ఆప్షన్ ఏ ఏప్రిల్ ఇరవై ఐదు ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదున ప్రపంచము అంతర్జాతీయ ప్రతినిధుల దినోత్సవాన్ని జరుపుకుంటుంది ఐక్యరాజ్యసమితిలో సభ్య దేశాల ప్రతినిధులు మరియు ప్రతినిధులపై పనితీరు అవగాహన పెంచడానికి సమ్మిట్ని లేదా ఈ రోజునైతే స్మరించుకుంటారు నెక్స్ట్ వన్ ఇటీవల పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా పబ్లిక్ రిలేషన్స్ అవార్డు రెండు వేల ఇరవై రెండును అందుకున్న జాతీయ సంస్థ ఏది ఆన్సర్ ఆప్షన్ బిఎన్ఎండి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హైదరాబాద్లో ఉంది నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా పబ్లిక్ రిలేషన్స్ అవార్డు రెండు వేల ఇరవై రెండును స్వీప్ చేసి నాలుగు విభాగాల్లో మొదటి స్థానంలో నిలిచింది వివి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ ప్రొబిషన్ మరియు ఎక్సైజ్ క్రీడలు మరియు యువజన సేవలు పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి ఎన్ఎండిసి యొక్క శ్రీ ప్రవీణ్ కుమార్ ఈడీ పర్సనల్ మరియు సిహెచ్ శ్రీనివాసులు మరియు ఇతరులైతే ఇందులో పార్టిసిపేట్ చేయడము జరిగింది నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి ఫైవ్ క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్ జాబితాలో స్థానం పొందిన భారతీయ క్రికెటర్లు క్రింది వారిలో ఎవరు ఆప్షన్ సి మరియు బి రోహిత్ శర్మ మరియు జస్ప్రీత్ బుమ్రా సో విడ్జిన్ అల్మెనాక్ భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరియు బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బుమ్రాలను రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి ఫైవ్ క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్ జాబితాలో చేర్చింది రోహిత్ శర్మ నాలుగు టెస్టుల్లో యాభై రెండు పాయింట్ ఐదు ఏడు సగటుతో మూడు వందల అరవై ఎనిమిది పరుగులు చేశారు రెండవ ఇన్నింగ్స్లో నూట ఇరవై ఏడు పరుగులతో అద్భుతమైన పర్యటనను పూర్తి చేశారు సో ఓవల్ స్వదేశానికి దూరంగా అతని తొలి టెస్టు సెంచరీగా మనమైతే చెప్పుకోవచ్చు ఓకే అడిషనల్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ కోవిడ్ నైన్టీన్తో పోరాడుతున్న ఆరోగ్య సంరక్షణ కార్మికుల కోసము బీమా పథకం ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు నుంచి నూట ఎనభై రోజుల పాటు పొడగించబడింది ఈ పథకము ఏ కేంద్ర రంగ పథకం కింద ప్రారంభించబడింది ఆప్షన్ డి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీలో భారతదేశపు మొట్టమొదటి పోర్టబుల్ సోలార్ టాప్ సిస్టమ్ ఏ నగరంలో ప్రారంభించబడింది ఆప్షన్ బి అండి గాంధీనగర్ ఐఎంఎఫ్ ప్రకారము ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై మూడులో భారతదేశం యొక్క అంచనా వేసిన జీడిపి వృద్ధి రేటు ఏ ఎనిమిది పాయింట్ రెండు శాతం ఢిల్లీ డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టు కోసము పరిహార అడవుల పెంపకాన్ని పర్యవేక్షించేందుకు కేంద్రం నిపుణుల కమిటీని పునర్నిర్మించింది మరి పునరుద్ధరించిన కమిటీకి అధిపతి ఎవరు ఆప్షన్ అండి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ నెక్స్ట్ వన్ ఐఎంఎఫ్ తన తాజా అవుట్లుక్ నివేదికలో ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండు క్యాలెండర్ సంవత్సరాన్ని ప్రపంచ వృద్ధి అంచనాను ఎంత శాతంగా అంచనా వేసింది అంటే ఆప్షన్ సి అండి మూడు పాయింట్ ఆరు శాతం ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎనిమిదవ జాతీయ స్థాయి పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ సో నాట్ పోల్ నాట్ పోల్ యాక్స్ యాచ్ ఎక్కడ నిర్వహించింది ఆప్షన్ బి గోవా ప్రపంచ బ్యాంకు రెండు వేల ఇరవై రెండు ప్రకారము ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క జీడిపి వృద్ధి రేటు అంచనా డాష్గా అంచనా వేయబడింది ఆప్షన్ ఏ మూడు పాయింట్ రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో భారత వైమానిక దళము బ్రహ్మ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి యొక్క ప్రత్యక్ష పరీక్ష ఫైరింగ్ని విజయవంతంగా చేపట్టడానికి తన విమానాలను ఏది ఉపయోగించింది ఆప్షన్ డి ఎస్యూ థర్టీ ఎంకే వన్ సుకోయ్ థర్టీ మార్క్ ఎంకే వన్ ఏ రోజును యుఎన్ చైనీస్ భాషా దినోత్సవంగా జరుపుకుంటుంది అంటే ఆప్షన్ బి అండి ఏప్రిల్ ఇరవై ది బాయ్ హూ రైట్ ఏ కాన్స్టిట్యూషన్ పుస్తక రచయిత ఆప్షన్ అండి రాజేష్ తల్వార్ నెక్స్ట్ వన్ డైలీజీకే క్వశ్చన్ సిరీస్ క్రింది వాటిలో స్త్రీలపై జరుగుతున్న దాడులకు కారణం ఏది ఆప్షన్ సి పోర్నోగ్రఫీ దడుగుతున్న అన్ని కారణము వారకట్న దాహము పాశ్చాతీకరణ పోర్నోగ్రఫీ అన్నీ కూడా సరైనవి అండి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ ఓకేనా స్త్రీలపై జరుగుతున్నటువంటి దారులకు దాడులకు కారణము క్రింది వాటిలో ఏ దశాబ్దాన్ని ఐక్యరాజ్య సమితి మహిళా దశాబ్దంగా ప్రకటించింది ఆప్షన్ ఏ అండి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు మధ్య కాలంలో క్రింద పేర్కొన్న ఏ కేసులో సుప్రీంకోర్టు మహిళలకు పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నుంచి రక్షణ కోసము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసింది ఆప్షన్ బి షాబానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా గ్రూప్ ఏ గ్రూప్ బి వరకట్న నిషేధ చట్టము సమాన వేతన చట్టము గృహ హింస నిషేధ చట్టము నిర్భయ చట్టము ఎప్పుడు చేశారండి మరివి చూద్దాం వన్ బై వన్ మొదటిది వరకట్న నిషేధ చట్టము ఆప్షన్ ఫోర్ నైన్టీన్ సిక్స్టీ వన్ సమాన వేతన చట్టము ఆప్షన్ త్రీ నైన్టీన్ సెవెంటీ సిక్స్ గృహ హింస నిషేధ చట్టము రెండు వేల పదమూడు అండ్ నిర్భయ చట్టము ఆప్షన్ టూ రెండు వేల ఐదులో చేయడం అయితే మనము చూడవచ్చు ఓకేనా రైట్ నెక్స్ట్ వన్ చూద్దాం పంతొమ్మిది వందల తొంభై రెండులో ఏర్పాటు చేసిన జాతీయ మహిళా కమిషన్ మొదటి అధ్యక్షులు ఎవరు ఆప్షన్ బి అండి మోహినిగిరి జతపరచుట అస్పృశ్యత నివారణ సమాన పనికి సమాన వేతనము స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు మహిళల అక్రమ రవాణా నివారించడం ఏంటండి మరి చూద్దాం యా సరైన సమాధానం ఆప్షన్సే అండి వన్ బై వన్ చూద్దాము మొదటిది ఆప్షన్ టూ అండి అస్పృశ్యత నివారణ ఏంటి మరి అస్పృశ్యత నివారణకు గాను ఆప్షన్ టూ అండి ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి అస్పృశ్యత నివారణ ఆర్టికల్ నెంబర్ సెవెంటీన్ సమాన పనికి సమాన వేతనము ఆర్టికల్ నెంబర్ థర్టీ నైన్ జీ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు అధికరణ టూ త్రీ డి సో మరి మహిళల అక్రమ రవాణా నివార నివారించడము అధికరణ ఇరవై మూడు సో గైస్ మరి ఇది రోజుకి సంబంధించిన క్లాస్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్